Hi friends, hello everyone. Welcome back to English with Ramesh. ఈ రోజు క్లాస్ లో మనం so as to and in order to వీటిని ఏ విధంగా ఉపయోగించాలి మన కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ లో అనేది చాలా సింపుల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. వెల్ గైస్, ఇక్కడ ఇన్ ఆర్డర్ టు అండ్ సో యాజ్ టు వీటి మీనింగ్ ఏంటంటే, మనం ఏదైనా ఒక పని ఒక ఉద్దేశంతో చేస్తాం, అంటే ఒక పర్పస్ తో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. దేనికోసం నేర్చుకుంటున్నారు అంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి కావచ్చు, లేదా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి కావచ్చు. ఇది ఒక పర్పస్, ఆ పర్పస్ తోనే మీరు నేర్చుకుంటున్నారు. అయితే ఇంగ్లీష్ లో మనము ఈ రెండింటిని ఏ విధంగా ఉపయోగించాలి అనేది చూద్దాం ఈజీగా. స్పోకెన్ లాంగ్వేజ్ లో ఇన్ ఆర్డర్ టు అంటే ఆ క్రమంలో, లేదా ఒక పని చేయడానికి అనే ఉద్దేశంలో మనం ఉపయోగిస్తాం. ఓకే, సింపుల్ గా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే కనుక హీఈస్ లెర్నింగ్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు. ఎందుకు నేర్చుకుంటున్నాడు అంటే ఇన్ ఆర్డర్ టు అంటే ఆ క్రమంలో. ఏ క్రమంలో? గో అబ్రాడ్ అంటే విదేశాలకు వెళ్ళడానికి, విదేశాలకు వెళ్లే పర్పస్ తో, విదేశాలకు వెళ్ళడానికి నేర్చుకుంటున్నాడు. అంతే, వెళ్ళడం కోసం అనుకోండి, సింపుల్ గా చెప్పాలంటే వెళ్ళడం కోసం, వెళ్ళడానికి. వెళ్ళి ఇక్కడ హీఈస్ లెర్నింగ్ ఇంగ్లీష్ అనేది ప్రెసెంట్ కంటిన్యూస్, అంటే ఇప్పుడు అతను నేర్చుకుంటున్నాడు. ఓకే, హీఈస్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇన్ ఆర్డర్ టు గో అబ్రాడ్. గో అబ్రాడ్ అంటే విదేశాలకి వెళ్ళడం, అంటే విదేశాలకు వెళ్ళడానికి నేర్చుకుంటున్నాడు అని. అయితే ఇదే సెంటెన్స్ ని ఇన్ ఆర్డర్ టు ఉపయోగించకుండా జస్ట్ టు ఉపయోగించి చాలా సింపుల్ గా చెప్తాము. స్పోకెన్ లాంగ్వేజ్ లో అది చాలా ఎక్కువగా వాడుతుంటాం. అదేంటి అంటే సింపుల్ గా చూస్తే ఇది, హీఈస్ లెర్నింగ్ ఇంగ్లీష్ టు గో అబ్రాడ్, దట్స్ ఇట్. స్పోకెన్ లో చాలా ఎక్కువగా ఇది వాడుతుంటాము, బట్ యునో ఇది ఇన్ ఆర్డర్ టు అనేది కొంచెం ఫార్మల్ లాంగ్వేజ్ లో ఉపయోగిస్తుంటాం. ఏంటి, హీఈస్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇన్ ఆర్డర్ టు గో అబ్రాడ్ చెప్పండి, లేదా హీఈస్ లెర్నింగ్ ఇంగ్లీష్ టు గో అబ్రాడ్, మీ కన్వీనియంట్ ఏది ఉంటే అది ట్రై చేసి చెప్పండి. ఓకే, హీఈస్ రియలీ వర్కింగ్ హార్డ్ ఇన్ ఆర్డర్ టు గెట్ ప్రమోషన్, ప్రమోషన్ పొందడానికి బాగా కష్టపడుతున్నాడు. ఇదే సెంటెన్స్ మళ్ళీ ఎలా చెప్పొచ్చు, హీఈస్ వర్కింగ్ హార్డ్ టు గెట్ ప్రమోషన్, సింపుల్ గా చెప్పొచ్చు. ఓకే, వెల్ అలాగే షీ డ్రోవ్ ఫాస్ట్, డ్రోవ్ అనేది డ్రైవ్ అనే దానికి వర్బ్ నెంబర్ 2. ఓకే, పాస్ట్ ఫామ్. డ్రైవ్ అంటే నడిపించడం, డ్రైవ్ చేయడం తెలుసు కదా. షీ డ్రోవ్ ఫాస్ట్, ఫాస్ట్ గా డ్రైవ్ చేసింది. ఎందుకు ఫాస్ట్ గా డ్రైవ్ చేసింది అంటే ఇన్ ఆర్డర్ నాట్ టు మిస్ ద ఫ్లైట్, ఫ్లైట్ మిస్ కాకుండా, మిస్ కాకూడదనే పర్పస్ తో, ఫ్లైట్ మిస్ కాకూడదనే ఉద్దేశంతో ఆమె ఫాస్ట్ గా డ్రైవ్ చేసింది. సో ఇక్కడ ఏం చెప్తున్నాము, ఇన్ ఆర్డర్ నాట్ టు ఉపయోగిస్తున్నాం, అంటే అట్లా కాకూడదని, అట్లా కావాలని, వెళ్ళాలని అంటేనేమో ఇన్ ఆర్డర్ టు చెప్పినాము. అలా కాకూడదు అని చెప్పాలంటే ఇన్ ఆర్డర్ నాట్ టు, తర్వాత వర్బ్ నెంబర్ 1 బేస్ ఫామ్ ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఏంటి, షీ డ్రోవ్ ఫాస్ట్ ఇన్ ఆర్డర్ నాట్ టు మిస్ ద ఫ్లైట్, అంటే ఫ్లైట్ మిస్ కాకూడదనే ఉద్దేశంతో, ఫ్లైట్ మిస్ కాకూడదని ఆమె ఫాస్ట్ గా డ్రైవ్ చేసింది, ఈ విధంగా ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, వెల్ గైస్ అదే విధంగా సో యాజ్ టు అనేది కూడా సిమిలర్ మీనింగ్ తో ఉపయోగిస్తాం. సో యాజ్ టు కూడా ఇన్ ఆర్డర్ టు కి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇంటర్చేంజబుల్ గా కూడా మీరు ఉపయోగించవచ్చు, ఇట్ డజంట్ మేక్ ఎనీ బిగ్ డిఫరెన్స్, రైట్. లెట్స్ టేక్ అ లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్స్. ఇక్కడ దే హ్యావ్ క్రియేటెడ్ వైలెన్స్, వైలెన్స్ అంటే హింస, వాళ్ళు హింసని క్రియేట్ చేస్తున్నారు, సృష్టిస్తున్నారు. ఎందుకు? సో యాజ్ టు విన్ ద ఎలక్షన్స్, ఎన్నికల్లో గెలవడానికి వాళ్ళు హింసని సృష్టిస్తున్నారు అని చెప్పడం. ఇక్కడ ఏంటి, దే హ్యావ్ క్రియేటెడ్ అంటే సృష్టించారు యాక్చువల్లీ. ఇదేంటి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, అంటే అయిపోయింది. ఏంటి ఇక్కడ, దే హ్యావ్ క్రియేటెడ్ వైలెన్స్ అంటే వాళ్ళు హింసని సృష్టించారు. ఇట్స్ ఎ కంప్లీటెడ్ యాక్షన్, ఓకే, ప్రెజెంట్ పర్ఫెక్ట్, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. ఎందుకు సృష్టించారు అంటే, ఏ పర్పస్ తో సృష్టించారు అంటే, సో యాజ్ టు విన్ ద ఎలక్షన్స్, ఎలక్షన్స్ లో గెలవడానికి వాళ్ళు హింసని సృష్టించారు, ఇట్స్ ఎ కంప్లీటెడ్ యాక్షన్. ఓకే, ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ ని సింపుల్ గా టు ఇన్ఫినిటివ్ తో కూడా చెప్పొచ్చు. ఏ విధంగా, సో యాజ్ టు కాకుండా ఓన్లీ టు ఉపయోగించి స్పోకెన్ ఫార్మాట్ లో చెప్పొచ్చు. ఎట్లా అనేది చూస్తే, దే హ్యావ్ క్రియేటెడ్ వైలెన్స్ టు విన్ ద ఎలక్షన్స్, అంటే డైరెక్ట్ గా టు ఉపయోగిస్తున్నాం. సో యాజ్ టు అని కాకుండా టు ఉపయోగించి చెప్తున్నాం. ఏమని, దే హ్యావ్ క్రియేటెడ్ వైలెన్స్ టు విన్ ద ఎలక్షన్స్, అంటే
వాళ్ళు హింసని సృష్టించారు ఎందుకు ఎలక్షన్స్ లో గెలవడానికి అని చెప్పడం. ఓకే, ఇక్కడ టూ ఉపయోగిస్తున్నాం ఓన్లీ, సో యాజ్ టు కాకుండా. ఓకే, ఇంకా ఇక్కడ నెగటివ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు, నెగటివ్ సెంటెన్స్ కూడా. ఏంటి అంటే, ఐ టాక్డ్ కేర్ఫుల్లీ దిస్ టైమ్, ఈసారి ఆమెతో కేర్ఫుల్ గా మాట్లాడాను. ఐ టాక్ టు హర్ కేర్ఫుల్లీ, ఆర్ ఐ టాక్డ్ కేర్ఫుల్లీ. కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా. ఐ టాక్డ్ నేను మాట్లాడాను, కేర్ఫుల్ ఇది అడ్వర్బ్. ఓకే, అయితే ఐ టాక్డ్ కేర్ఫుల్లీ, ఐ టాక్డ్ కేర్ఫుల్లీ అంటే నేను జాగ్రత్తగా మాట్లాడాను. ఎందుకు? సో యాజ్ నాట్ టు హర్ట్ హర్ ఫీలింగ్స్, నాట్ టు హర్ట్ హర్ ఫీలింగ్స్ అంటే ఆమె ఫీలింగ్స్ హర్ట్ చేయొద్దు అనే, చేయకూడదు అనే ఉద్దేశంతో నేను జాగ్రత్తగా మాట్లాడాను అని చెప్పడం. ఈ విధంగా ఇక్కడ he drives slowly so as not to fall down, కింద పడకుండా ఉండడం కోసం అతను చాలా స్లోగా డ్రైవ్ చేస్తాడు. ఈ విధంగా సో గైస్ ఏంటంటే ఇక్కడ ఇనార్డర్ టు అయినా సో యాజ్ టు అయినా చేయడానికి వెళ్ళడానికి అనే ఉద్దేశంలో, ఒక పర్పస్ తో ఒక పని చేయడానికి అనే ఉద్దేశంలో ఉపయోగిస్తాము. ఇనార్డర్ నాట్ టు అంటే చేయకుండా ఉండడానికి, సో యాజ్ నాట్ టు అంటే చేయకుండా ఉండడానికి అని ఉపయోగిస్తాం. ఇందులో మీకు ఏది గుర్తుంటే అదే ఉపయోగించే ప్రయత్నం చేయండి. ఓకే, చాలా సింపుల్ గా ఉపయోగించే ప్రయత్నం చేయండి. కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ లో మీరు మాట్లాడుతుంటేనే లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఓకే గైస్, దిస్ ఇస్ ఫర్ టుడే. లెట్స్ మీట్ టుమారో విత్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ సెషన్. బై ఫర్ నౌ. బిఫోర్ సైనింగ్ ఆఫ్, ఐ వుడ్ లైక్ టు రిమైండ్ యూ టు సబ్స్క్రైబ్ దిస్ యూట్యూబ్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్, అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, బై ఫర్ నౌ, హ్యావ్ ఎ గ్రేట్ డే.